శ్రద్ధమ్మ ఏమద్దమ్మా, నీకు శాతన అయితలే కదా, 500తో నువ్వు డాక్టర్ దగ్గర చూపించుకో. ఈ వీడియోని ముందు నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో చూసారంటే ఫుల్ బాధగా ఉంటుంది, మీరే ఏడుస్తారు. అమ్మ, విష్ణన్న గిట్ట కొత్త డ్రెస్ కొనుక్కున్నారు, రేపే పండుగ కదా, నాకెప్పుడు కొనిస్తావే? కొనిచ్చే తందుకు డబ్బులు లేవురా. నువ్వు కొనియకుంటే మా ఫ్రెండ్స్ అందరు కొత్త డ్రెస్ ఈ వర్షాలకు పొలాలన్నీ పాడైపోయే, వడ్లన్నీ దడిచే, పైసలు ఇవ్వయి లేవాయి, బట్టలు కొందామంటే నేనేం చేయాలి? నువ్వు ఏడవగ్గాని నేను వడ్ల దగ్గరికి పోయి నేర్పుతా వడ్లు. నువ్వు ఒక పని చెయ్యి. ఏంటిదమ్మా? మన గుమ్మడి చెట్లు ఉంది కదా, ఆ గుమ్మడి పూలన్నీ తెంపి అమ్ముకరాపు, పైసలు వస్తాయి. వచ్చినాక వాడితో డ్రెస్ కొనిస్తా. సరే అమ్మా, నేను పోయి పువ్వులు తెంపుకొని అమ్ముకత్త. కానీ ఒక్కొక్కటి ఎంతకొకటి అమ్మాలమ్మా. ఈసారి గుమ్మడి పువ్వులు తక్కువనే పూసినాయి కదరా, అందుకోసము 20 రూపాయలకు ఒక పువ్వు అమ్ము, మావోతాయి కొంటారు. సరే అమ్మా. నా కొడుకు బట్టలు కొనక అందరు కొనుక్కుంటే ఎంత బాధపడతాడు. ఈ వర్షాల వల్ల పంట ఇట్లాయే, ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రావద్దు. సరే అమ్మ, నేను పోతున్నా. అమ్మ ఎందుకెళ్తున్నావు ఏడవకు? పువ్వులు అమ్ముడు పోకుంటే నేను పాత బట్టలే వేసుకుంటా, నాకు కొత్త బట్టలు ఏం అవసరం ఉండే. మను, ఏందికి పూలు అమ్ముతున్నావు? మా మమ్మీ దగ్గర నాకు డ్రెస్సులు కొనేటందుకు పైసలు లేకుంటే ఎందుకే ఈ పూలు అమ్ముతున్నా? అయ్యో మను, అట్లనా? పాపం ఎంత కట్ట వచ్చిందో నీకు. మరి ఒక్కొక్క పువ్వుకి ఎంత? ఒక్క పువ్వుకి 20 రూపాయలు అమ్మా. సరే ఇక ఒక 5 అయితే ఏరి. మంచి మంచి వేరు, మంచిగా మంచి ఏరిజి. బతుకమ్మ మంచిగా రావద్దా? పైసలు ఇస్తా పట్లు, పైసలు ఏం చేయబోతావా? ఎంత
ఒకటి ఇస్తాను 20 రూపాయలకు ఒకటి గివి 20 రూపాయల 10 రూపాయలకు ఒకటి ఇది చూడమ్మ షాపులో ఏదైనా సామాను కొంటే 100 రూపాయలు అంటే 100 రూపాయలు ఇస్తా సమస్రానికి ఒకసారి బతుకమ్మ పండు కట్టే బతుకమ్మ పూలకి బేరం అర్తాను 10 రూపాయలకి నేను 20 రూపాయలకు అంటే 20 రూపాయలకు ఒకటి ఇయ్య నాద్దా ఇయ్యిగ మాటలు బానే మాట్లాడుతున్నావు కదా ఎన్ని పూలు కావాలి ఇక ఇయ్యి 10 పూలు ఎక్కడ దొరుకుతలేవా అని 20 రూపాయలు అంటున్నావా మంచి మంచి ఇవ్వరి మంచి మంచి ఇస్తా 4 5 6 7 8 9 10 ఇగో అయ్యి 200 పట్టుకరాపు సరే ఇంట్లో పోయి పట్టుకొస్తా సరే తొందరగానే బతుకమ్మ వేసుకోరా మరి మా మమ్మీ దగ్గర నాకు తెచ్చుకునే తనకి పైసలు లేకుంటే ఈ పూలను తెంపుకొని పోయి అమ్మకరమ్మన్నది వచ్చిన డబ్బుల్ని మా మమ్మీకి ఇస్తే మా మమ్మీ పోయి కొనుకొస్తా అన్నది డ్రెస్ నాకు నువ్వు చెప్తే నాకే పత్తాని 50 రూపాయలు కాదు కానీ 200 ఇస్తా ఈ పూలన్నీ ఇచ్చిపో సరే అక్క తీసుకో ఇవన్నీ ఇంట్లో పెట్టుకొని పైసలు తీసుకొని వస్తా సరే అక్క ఇగో బేషన్ ఇగో డబ్బులు సరే నేను పోతాను అక్క డ్రెస్ కొనుక్కో ఇక అందుకే పానం అంత నెరువడి శాతం అయిదలేదు అందుకే వండుకున్నారా నువ్వు పూలమ్మ పోయినవేమో అమ్ముడు పోయినాయనా అని అమ్మకొచ్చిన అమ్మ 500 రూపాయలు వచ్చిన నేను పోయి డ్రెస్ కొనుక్కొస్తా ఈ పైసలతోటి నువ్వు పోయి అన్నం తినిపోయి నాకు డ్రెస్ వద్దమ్మా ఏమద్దమ్మా నీకు శాతం అయితలేదు కదా 500తోని నువ్వు డాక్టర్ దగ్గర చూపించుకో అబ్బా నా బంగారు కొండ నీకెంత బుద్ధి ఉందిరా నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంచుకుంటా ఈ పైసలతో నీకు డ్రెస్ కొనుక్కొస్తారా నువ్వైతే అన్నం తినిపో బిడ్డ సరే అమ్మ ఇక మెల్లగా పోయి ఈ పైసలతో కొనుక్కొని అన్న అత్త డ్రెస్ పాపం ఇంతగానో కష్టపడ్డాడు కొడుకు డ్రెస్ కొనుక్కొని వచ్చిన మంచిగా ఉందా